సీఎం టీవీకి స్వాగతం. స్వరం మీది సమరం మాది. నా పేరు సుధీర్. ఈరోజు ప్రైమ్ టైమ్ న్యూస్. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కామెంట్స్. విజయవాడ గుంటూరుకు ప్రాధాన్యత ఇవ్వాలి. క్యాపిల్ గెయిన్ వెసులుబాటు ఇస్తామని అప్పటి ఆర్థిక మంత్రి చెప్పారు. 10,000 కోట్లు అమరావతికి ఖర్చు పెట్టాం. ఆ రోజు రాజధాని మార్చము అన్న ఉమారెడ్డి వెంకటేశ్వర్లు ఏమయ్యారు? కేసులు పెడతారని చాలా మంది భయపడుతున్నారు. లేదంటే ఈ పార్టీకి జగన్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేసేవాళ్ళు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తి కూడా అమరావతి కోసం చనిపోతే చూసే దిక్కు లేదు. అమరావతి కోసం 9 మంది ఇప్పటి వరకు చనిపోయారు. హుద్హుద్ వచ్చి న్యాయం చేసిందని వైజాగ్ ప్రజలు అంటున్నారు. ముందు సామాజిక వర్గం, తర్వాత ముంపు, ఆ తర్వాత ఇన్సైడర్ ట్రేడింగ్, ఇలా వంకలు వెతుక్కుంటున్నారు. రాజధానికి కావాల్సిన అన్నీ ఉన్నాయి, ఇంకేం కావాలి ప్రభుత్వానికి? 3 రాజధానుల్లో ఏ పేరు ముందు చెప్పాలి? జీఎన్ రావు పెద్ద ఆఫీసర్ అనుకుంటే ఆయన జాతకం నాకు తెలుసు. విజయ్ కుమార్ అంటే పెద్ద తప్పులా చూశారు. రాజధాని మార్పుకు రెఫరెం పెట్టండి, మళ్ళీ ఎన్నికలకు పోదాం. రైతులు త్యాగం చేసి ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ సమస్య ఏ ఒక్క ప్రాంతానిది కాదు, రాష్ట్రానిది. ఇక్కడ నుండే జగన్ పతనం ప్రారంభమవుతుంది అన్నారు. రాష్ట్రంలో ప్రతి వ్యక్తి కలిసి వస్తేనే అమరావతిని సాధించగలుగుతాం అన్నారు. అమరావతి కన్నాబాబు, వ్యవసాయ శాఖ మంత్రి. రాజధాని ప్రాంతంలో రైతుల మరణం దురదృష్టకరం. వారి మరణం పట్ల పరవశిస్తున్నట్లు టీడీపీకి చెందిన ఓ నేత చెప్పటం దారుణం. రైతులతో ముడిపడిన అంశాన్ని రాజకీయం చేయొద్దని టీడీపీకి విజ్ఞప్తి చేస్తున్నాం. విద్యార్థులను సైతం ఉద్యమాల్లోకి రావాల్సిందిగా చంద్రబాబు ఆహ్వానించడం శోచనీయం. ఆయన ప్రత్యేక ప్యాకేజీ అంగీకరించిన సమయంలో విద్యార్థులపై కేసులు పెట్టారు. ఇలాంటి ద్వంద్వ రాజకీయాలు వైసీపీ చేయదు అన్నారు. పోలీసు వాహనం కీను ఎత్తుకుపోయిన గుర్తు తెలియని వ్యక్తులు. తాళం లేకుండానే వాహనాన్ని స్టార్ట్ చేసే యత్నం. బెంజ్ సర్కిల్ వద్ద నిలిచిన ట్రాఫిక్. విజయవాడలో బస్సు యాత్ర ప్రారంభించేందుకు వెళ్తున్న టీడీపీ నేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలు, అఖిలపక్ష సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం తెలిసింది. చంద్రబాబు సహా పలువురు నేతలను ఎక్కించిన పోలీస్ వాహనం కీ మాయమైంది. దీంతో వాహనం అక్కడే నిలిచిపోయింది. గుర్తు తెలియని వ్యక్తులు ఈ కీని పట్టుకుపోయినట్లు తెలుస్తోంది. తాళం లేకుండానే వాహనాన్ని స్టార్ట్ చేసేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించడంతో ఆ వాహనం కదిలింది. కాగా చంద్రబాబుకు సంఘీభావంగా పరిసర ప్రాంతాల ప్రజలు తరలి వస్తున్నారు. దీంతో స్థానిక బెంజ్ సర్కిల్ వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. అమరావతి పరిరక్షణ సమితి కేంద్ర కార్యాలయం వద్ద జనసందోహం నెలకొంది. కాగా పోలీసుల అదుపులో ఉన్న టీడీపీ జేఏసీ నేతలను ఏ పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారన్న విషయం తెలియలేదు. రాష్ట్రంలో ప్రకృతి సేద్యం ప్రాజెక్టుకు జర్మనీకి చెందిన KFW బ్యాంక్ రుణం. 1,000 కోట్ల రుణాన్ని మంజూరు చేస్తూ నిర్ణయం. మోదీ అమిత్ షాలను పొగడతలతో ముంచెత్తిన మోహన్ బాబు. దేశాన్ని పాలించడానికి మోదీ అమిత్ షా సరైన వ్యక్తులు. ఇలాంటి నాయకులను నా జీవితంలో చూడలేదు. దేశానికి అమిత్ షా నాయకత్వం అవసరం. త్వరలోనే పార్టీ మారతారనే ప్రచారానికి మోహన్ బాబు వ్యాఖ్యలకు బలం చేకూరింది. కృష్ణాయపాలెంలోని గుండెపోటుతో మృతి చెందిన అద్దేపల్లి కృపానందంకి నివాళులర్పించిన లోకేష్. కుటుంబ సభ్యులను పరామర్శించిన లోకేష్. రాజధాని తరలిపోతుందనే ఆవేదనతో గుండెపోటుతో మృతి చెందినట్లు చెప్పిన కుటుంబ సభ్యులు. కృపానందం అంతిమ యాత్రలో పాల్గొన్న లోకేష్, ఎంపీ గల్లా జయదేవ్, మాజీ మంత్రులు జవహర్, డొక్కా మాణిక్యవర ప్రసాద్, పీతల సుజాత, ప్రతిపాటి పుల్లారావు, టీడీపీ నేత వర్ల రామయ్య, సిపిఐ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గత నెల 21వ తేదీ తిరుపతిలో సంచలనం రేపిన రౌడీషీటర్ బెల్ట్ మురళీ హత్య కేసును ఛేదించిన పోలీసులు. తిరుపతి రేణిగుంటకు చెందిన 17 మంది ముద్దాయిలను అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు. ఆటో, స్కూటీ, మారణాయుధాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు. 2017లో మురళీ, ప్రమోద్ కొంతమంది స్నేహితులు కలిసి సాకే భార్గవ్ అనే వ్యక్తిని హత్య చేశారు. తిరుపతి పరికాల వీధిలో 2017లో జరిగిన భార్గవ్ హత్యకు ప్రతీకారంగానే పసుపులేటి మురళీని హత్య చేసినట్టు పోలీసుల ముందు ఒప్పుకున్న నిందితులు. కేసు ఛేదనలో ప్రతిభ చూపిన పోలీసులను అభినందించిన ఎస్పీ గజరావు భూపాల్. విశాఖ శారదాపీఠం వారోత్సవాల ఆహ్వాన పత్రికను ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు అందజేసిన విశాఖ ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర స్వామి సరస్వతి. బాంబే కాలనీలోని భారతరత్న మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం పేరుపై స్తూపాన్ని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆవిష్కరించారు. అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. హజరత్ ఖాజా మొహినుద్దీన్ హసన్ షిప్తి దర్గాలో పూజలు చేశారు. విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, వృద్ధులకు వస్త్రాలు పంపిణీ చేశారు. విద్యార్థులు అందరూ అబ్దుల్ కలాం జాడలో నడవాల్సిన అవసరం ఉంది అన్నారు. ఏపీలో స్థానిక ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల
పదిహేడవ తారీఖున జారీ చేసి ఎన్నికల ప్రక్రియ ఫిబ్రవరి 15 లోపు పూర్తి చేయాలన్న హైకోర్టు. పంచాయతీ ఎన్నికలకు ఫిబ్రవరి 8న నోటిఫికేషన్ జారీ చేసి మార్చి 3వ తేదీ నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించిన హైకోర్టు. హైవే దిగ్బంధం అంశంలో కేసు నమోదు చేసిన పోలీసులు. హైవే దిగ్బంధం కేసులో 18 మందిపై కేసు నమోదు చేసిన మంగళగిరి పోలీసులు. ఎమ్మెల్యే ఆర్కే కారుపై దాడి కేసులో ఇద్దరిని విచారిస్తున్న పోలీసులు. అమరావతిని రక్షించుకోలేకపోతే చనిపోయినట్లేనట. రాజధాని ఒకే చోట ఉండాలని రాష్ట్ర వ్యాప్తంగా యువత ఆందోళన చేయాలట. మీ బినామీలు సొంత మనుషుల ఆస్తుల విలువ తగ్గకుండా కాపాడటానికి ప్రజలంతా సమిధులు కావాలా? మీలాంటి స్వార్థపరుడు ప్రతిపక్ష నేతగా ఉండటం కర్మ కాకపోతే మరేంటి? ట్విట్టర్లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. బాగ్దాద్ అమెరికాపై ఇరాన్ ప్రతీకార దాడికి దిగింది. ఇరాక్లోని 2 అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ బలగాలు క్షిపణులతో దాడి దిగాయి. ఇరాక్లోని అమెరికా ఎయిర్బేస్ లక్ష్యంగా ఈ దాడులు జరిపింది. అమెరికా తన బలగాలను వెనక్కి తీసుకోవాలని ఇరాన్ హెచ్చరించింది. తాజా పరిస్థితులపై ట్రంప్ స్వయంగా సమీక్షిస్తున్నారని వైట్ హౌస్ వర్గాలు అధికారులు తెలిపారు. ఏపీలో పెరగనున్న విద్యుత్ ఛార్జీలు. రేపటి నుండి ప్రజాభిప్రాయ సేకరణ విద్యుత్ ఛార్జీల పెంపునకు ప్రతిపాదన. ప్రజల అభిప్రాయాలను తెలుసుకోనున్న అధికారులు విజయవాడ, కడప, తిరుపతిలలో ప్రజాభిప్రాయ సేకరణ. త్వరలోనే ఏపీలో విద్యుత్ ఛార్జీలు పెరగనున్నాయి. ఛార్జీల పెంపు ప్రతిపాదనపై రేపటి నుండి 3 రోజుల పాటు బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనున్నట్లు ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ హెచ్ హరినాథరావు తెలిపారు. 9న విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం ఆవరణలో, 10న కడప జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో, 11వ తారీఖున తిరుపతి ఎస్పీడీసీఎల్ సమావేశ మందిరంలో ఛార్జీల పెంపుపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనున్నట్టు తెలిపారు. ఆయా రోజుల్లో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్న భోజన విరామం అనంతరం తిరిగి 2 గంటల నుండి సాయంత్రం 4:30 వరకు ప్రజాభిప్రాయాన్ని సేకరించనున్నట్లు హరినాథరావు తెలిపారు. ప్రజాభిప్రాయాన్ని తెలుసుకున్న అనంతరం ఛార్జీల పెంపుపై నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. అమరావతి రాజధాని జేఏసీ బస్సు యాత్రకు బయలుదేరిన 5 బస్సులను సీజ్ చేసిన పోలీసులు. యాత్రను భద్రపరచడానికి కుట్ర అని జేఏసీ నేతలు అన్నారు. అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా యాత్ర చేపట్టనున్నామని తెలిపిన జేఏసీ నేతలు. కృష్ణ జిల్లా నందిగామ చంద్రబాబు అరెస్టుకు నిరసనగా నందిగామ టీడీపీ నాయకులు, కార్యకర్తలు జాతీయ రహదారిపై ఆందోళన భారీగా నిలిచిన వాహనాలు. అమరావతిని కొనసాగించాలని కోరుతూ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యా యత్నం చేసుకోబోయిన టీడీపీ కార్యకర్త, రోడ్డుపైన నిరసన తెలుపుతున్న మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సహా కార్యకర్తలను, నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు. కృష్ణా జిల్లా చందలపాడు మండలం కాసారాబాద్ గ్రామంలో కడియాల శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంట్లో అక్రమ రేషన్ బియ్యం 4 క్వింటాళ్లు పట్టుకున్న విజిలెన్స్ సిఐ సహేరా కేసు నమోదు. సిపిఐ ఏపీ కార్యదర్శి కె రామకృష్ణ కామెంట్స్. 13 జిల్లాలకు మధ్యలో విజయవాడ ఉంది కాబట్టి రాజధాని ఇక్కడే ఉండాలంటున్నా. మాట తప్పను, మడమ తిప్పను అన్న జగన్ ఇప్పుడు గింగిరాలు తిరుగుతున్నారు. రాయలసీమ బాగుపడాలంటే తాగునీరు, సాగునీరు అందివ్వండి. రాయలసీమ అభివృద్ధి కోసం ఈ నెల 10వ తారీఖున సమావేశం నిర్వహించి నివేదిక తయారు చేస్తాం. కేబినెట్లో ఉన్న 5 ఉప ముఖ్యమంత్రులకు చెప్పావా? రాష్ట్రంలో ఏ ఒక్క పార్టీ రాజధానిని అమరావతి నుండి తరలించాలని కోరుకోవటం లేదు. వైసీపీలో కూడా కొంతమంది ఇదే కోరుకుంటున్నారు. మోడీ కూడా చంద్రబాబుతో గొడవతో జగన్ను కౌగిలించుకుంటున్నారు. రేపటి 18న కేబినెట్లో అమరావతికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే నీ రాజకీయ పతనం అప్పటి నుండి ప్రారంభమవుతుంది. రాజధాని అమరావతిలో కొన్ని గ్రామాలకు చెందిన స్థానికులు, రైతులు గత కొద్ది రోజులుగా శాంతియుతంగా వివిధ రకాలుగా తమ నిరసనలను తెలుపుకుంటున్నారు. అట్టి నిరసనలను కొంతమంది అసాంఘిక శక్తులు తమ స్వార్థం కోసం విధులు నిర్వహిస్తున్న పోలీసులను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగుతున్నారు. అంతేకాకుండా పోలీసులపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూ వారిని అసభ్య పదజాలంతో దూషిస్తూ మానసికంగా వారిని అన్ని రకాలుగా వేధింపులకు గురి చేస్తూ భౌతిక దాడులకు దిగుతున్నారు. అయినప్పటికీ పోలీసులు ఎంతో ఓర్పు సహనంతో వ్యవహరిస్తూ విధులు నిర్వహిస్తున్నారు. నిన్న జరిగిన ఆందోళనలో ఎమ్మెల్యేకు అంగరక్షకుడుగా ఉన్న గన్మెన్ విధిలో భాగంగా దాడి నుండి ఎమ్మెల్యేను రక్షిస్తున్న క్రమంలో అతనిపై ఉద్దేశపూర్వకంగా దాడి చేశారు. ఇటువంటి ఘటనలను పోలీసు శాఖ తీవ్రంగా పరిగణిస్తుంది. నిన్న జరిగిన ఘటనలపై పోలీసు శాఖ ఇప్పటికే కేసును నమోదు చేసింది. శాంతి భద్రతలకు విఘాతం కలిగించటం, ఉద్దేశపూర్వకంగా భౌతిక దాడులకు దిగటం, హింసను ప్రేరేపిస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించటం, ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేయటం లాంటి ఘటనలకు పాల్పడిన వారిపై పోలీసు శాఖ చట్ట పరిధిలో కఠినమైన చర్యలు తీసుకుంటుంది. ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు అని తెలియజేశారు. మరో చారిత్రాత్మక పథకానికి రేపే శ్రీకారం. జనవరి 9న జగనన్న అమ్మ ఒడి సంపూర్ణ అక్షరాస్యత లక్ష్యంగా నిరుపేదలకు అండగా దేశంలోనే వినూత్న కార్యక్రమం. ఈ ఏడాది బడ్జెట్లో 6,500 కోట్లు కేటాయింపు, నేరుగా తల్లులకు నగదు బదిలీ.
తల్లి మరణిస్తే సంరక్షకుడికి నగదు. రేపు చిత్తూరులో ప్రారంభించనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పూర్తి సంతృప్తి స్థాయిలో పథకం. దాదాపు 43 లక్షల మంది తల్లులకు లబ్ధి. హామీ ఇచ్చిన దానికంటే మిన్నగా పథకం అమలు. ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థుల తల్లులకు వర్తింపు. అన్ని ఎయిడెడ్ అన్ఎయిడెడ్ ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు కాలేజీలకు వర్తింపు. ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు కాలేజీలకు వర్తింపు. ఘనంగా అమ్మఒడి పథకం కార్యక్రమం ప్రారంభానికి ఏర్పాట్లు. సంక్రాంతి సెలవులను కుదించిన ప్రభుత్వం 2వ శనివారం పనిదినంగా ప్రకటిస్తూ ఉత్తర్వులు. సంక్రాంతి సెలవులను కుదించిన ప్రభుత్వం. హైదరాబాద్ ఈ నెల 11న 2వ శనివారం పాఠశాలలకు సెలవు ఉండదని విద్యాశాఖ స్పష్టం చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలకు ఈ నెల 11న పనిదినంగా పేర్కొంటూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె సమయంలో దసరా సెలవులను ప్రభుత్వం పొడిగించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరి నుండి ఏప్రిల్ వరకు ప్రతి నెల 2వ శనివారం పనిచేయాలని గతంలో విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 11న పాఠశాలలు యథాతథంగా పనిచేస్తాయని పేర్కొంటూ విజయ్ కుమార్ ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు. ఉపాధ్యాయ సంఘాల అసంతృప్తి. పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులపై ఉపాధ్యాయ సంఘాలు అసంతృప్తిని వ్యక్తం చేశాయి. ఈ నెల 11 నుండి 16 వరకు 6 రోజుల సంక్రాంతి సెలవులు ప్రకటించారని, అందుకు అనుగుణంగా ప్రయాణాలకు రిజర్వేషన్లు చేసుకున్నట్లు పలువురు ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఇప్పుడు సంక్రాంతి సెలవులను 5 రోజులకు కుదించడం సరికాదని, నిర్ణయంపై పునఃసమీక్షించాలని కమిషనర్ను యూటీఎఫ్ కోరింది. పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త అడ్డుకున్న పోలీసులు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్. శనికావేశంలో బలవన్ మరణానికి పాల్పడబోయిన యువకుని సమయస్ఫూర్తితో కాపాడిన మైలవరం ఎస్ఐ ఈశ్వర్. కృష్ణా జిల్లా మైలవరం మండలంలోని వెలవడం గ్రామంలో భార్యాభర్తల మధ్య గొడవలు. గొడవలతో ఇంటి నుండి బయటకు వెళ్లిపోయి వాటర్ ట్యాంక్ ఎక్కి దూకుతానంటూ బెదిరిస్తున్న యువకుడు కోమగిరి శివ. మాట్లాడి శాంతింపజేసిన ఎస్ఐ ఈశ్వర్రావు 10,000 ఒంటెలను చంపాలని ప్రభుత్వ ఆదేశాలు. కరువు నెలకొన్న ప్రాంతాల్లో తీవ్ర నీటి ఎద్దడే కారణం. దవాగ్నిలో ఆవాసాలు కోల్పోయిన ఒంటెలు నీటి జాడ కోసం జనావాసాల వైపు పరుగు. 5 రోజుల్లో పని పూర్తి చేయాలంటూ గడువు విధింపు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జంతు ప్రేమికులు. ధన్యవాదాలు. సీఎం టీవీకి స్వాగతం. స్వరం మీది సమరం మాది. నా పేరు సుధీర్. ఈరోజు ప్రైమ్ టైం న్యూస్.